నష్టమైపోతుంది. పురుగులు దోమలు మెడతలన్నీ వచ్చి తినేసి పోస్తాయి అని చెప్పి తెలియలేదే. మొత్తం ముందు ముందు కొట్టినాము, మళ్ళీ పురుగులు పోకుండా మళ్ళీ ఆలోచిస్తా ఉన్నాం. తగిన ముందు ఇల్లేదు, కొట్టలు జరుగుతా ఉండవు, తిరుగుతా ఉంటే మొత్తం తినేస్తా ఉన్నాయి. నాటిని ఖర్చులు, దున్ని ఖర్చులు అన్నీ కూడా కన్నా పోతా ఉన్నాయి. ఏం నర్సమ్మన్న, ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని? మీరు మడి నాటినా అమ్మా, ఈ మడంతా రోగాలు వచ్చి పురుగులు పడిపి మందులు కొట్టిన పని చేయకుండా నేలో వేసుకుని బాధపడుకుంటాం మనం. అవునా, ఎందుకు నా బాధపడుతున్నావు? మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఒక ద్రావణం తయారు చేసిస్తాను నేను, దాన్ని తీసుకొని వచ్చి మన మడి కొట్టినామంటే బాగా వస్తుందిలే అన్న పంట. ఇదో పని చేయమ్మా, పని చేస్తాం అత్త, ఎందుకు నష్టపోయాను కన్నా. సరే అన్నారు, లేదండి ద్రావణం తయారు చేసేది ఎట్లనో. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే తక్కువ ఖర్చుతో చాలా దిగుబడి వస్తుంది. ఈసారి వరి మడి వేసినారు కదా మీరు, ఎంత ఖర్చు వచ్చి ఉండొచ్చు? అదమ్మా, ఈ విత్తనాలకు ట్రాక్టర్ బాడిగలు నాటింది, డిఏపి వేసిన ఎరువులు మందులు అన్నీ కలిపి 10,000 పైన ఖర్చు ఉండదు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నావన్న, ఈ విధంగా ఖర్చు పెడితే పంట దిగుబడి చేతికి వచ్చినా కూడా నీకేం మిగిలేడగలేదే. అదమ్మా, ట్రాక్టర్ బాడిగలు విత్తనాలు అన్ని డీజిల్ పెరిగే కొడుకు రేట్లు పెంచుతామంటే చెప్పండి. 9 వందలు వేస్తే కూడా 5 గంటలు బట్టి 5,000 రూపాయలు అవుతుంది. నాటేవాళ్ళు ఎరువులు యూరియలు మందులు ఇవన్నీ కలిపి కూడా 10,000 రూపాయలు దాటిపోతుందమ్మా. నేను నష్టపోతే మనం ఏం చేస్తాం, ఇంకా సేల్స్ పని చేస్తా ఉన్నాం అన్న. పంట వేసి 10,000 ఖర్చు అయిపోయిందని బాధపడతా ఉన్నారు కదా, అందుకు మనకు తక్కువ ఖర్చుతోనే మనకు అందుబాటులో ఉండే అంటూనే వేపాకు, ఆవు పేడ, ఆవు పంచి తుమ్ముతోనే కషాయాలు తయారు చేసుకునేది, ద్రావణాలు తయారు చేసుకునేది. మరి మనం నాట్లు వేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు ఎలాగ పాటించాలి, ఏమి ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఎట్లా తయారు చేయాలో నేను చేసి చూపిస్తానన్న. దాన్ని మీరు పాటించినట్లయితే మనకు ఖర్చు తక్కువ అవుతుంది, ఆదాయం ఎక్కువ వస్తుందన్న. ఆ పద్ధతులు పాటిద్దాం. సరే అన్న, మీ పొలంలో రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు ఎక్కువగా ఉన్నాయి. మనం దానికోసం పేడ, మూత్రము, ఇంగ ద్రావణం తయారు చేద్దాము. దానికి ఏం వస్తువులు కావాలో ఎడ్ చేసుకోవాలో ఏమైనా చెప్తుంటే ఆ విధంగా చేసుకొని చేస్తామమ్మా. పేడ, మూత్రము, ఇంగవ ద్రావణం తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఇంగువ 200 గ్రాములు, 150 గ్రాములు సున్నము, 5 లీటర్ల ఆవు మూత్రము, 5 లీటర్ల నీళ్ళు, 5 కేజీల ఆవు పేడ. అన్న, ముందుగా ఏం చేయాలంటే 5 లీటర్ల ఆవు మూత్రం తీసుకున్నాం కదా, దాన్ని ఇందులో పోసుకోవాలన్న. తర్వాత 5 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా ఇందులోకి కలుపుకోవాలి. లీటర్లు నీళ్ళు పోసేసుకున్నాం కదన్న, ఇప్పుడు ఆవు పేడేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని వేసి కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, ఇది 4 రోజులు మురగనివ్వాలన్న. రోజుకు 3 పూట్ల ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ విధంగా కర్రతో కలిపి తర్వాత మనం పలచని గుడ్డేసి దీనికి కట్టేయాలన్న.
ఈ విధంగా పల్చని గుడ్డ తీసుకొని బాగా మూత కట్టేసి సరే అన్న ఈ ద్రావణాన్ని కలిపినాం కదా ఇది 4 రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను ఈ ద్రావణాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను వచ్చి చెప్తాను సరే అమ్మా అన్నా ఈ ద్రావణం తయారు చేసి 4 రోజులు అయ్యింది కదా మనం ఇప్పుడు 150 గ్రాముల సున్నం తీసి దీంట్లో కలుపుకోవాలి ఎందుకు మరి సున్నం వేయాలా ఆవు పేడ ఆవు మూత్రంలో ఆమ్ల గుణం అనేది ఉంటుంది అందుకోసం మనం ఈ సున్నం వేసి కలుపుకుంటున్నాం ఇంతసేపు మనం సున్నం వేసి కలుపుకున్నాం కదన్నా ఇప్పుడు 200 గ్రాముల ఇంగ వేసి దీంట్లో కలపబెట్టాలి ఇంగ వేయనికి అమ్మాయి ఇంగ ఎందుకు కలుపుకుంటాం అంటే శిలీంద్రాలను నాశనం చేసే గుణం ఉంటుంది కాబట్టి మనం ఇంగవ కలుపుకుంటాం అన్న తర్వాత దీన్ని ఒక పల్చని గుడ్డతో వడగట్టుకోవాలి తయారు చేసుకున్న ద్రావణాన్ని 100 లీటర్ల నీళ్ళు తీసుకొని దాంట్లోకి బాగా కలుపుకోవాలి ద్రావణం తయారేషన్ మాది ఏమొ ఉపయోగపడుతుంది ఈ ద్రావణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న మనము రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి కదా ఆ ఈ ద్రావణం పిచికారి చేయడం వల్ల రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెట్టేదానికి ఇష్టపడవన్న ఇంతసేపు మనం రెక్కల పురుగులు గుడ్లు పెట్టమని చెప్పినాం కదన్నా అందులో దీంట్లో ఘాటైన వాసన వస్తుంది కాబట్టి రెక్కల పురుగులు గుడ్లు పెట్టే దానికి ఇష్టపడవన్న అంతేకాకుండా ఎర్ర నల్లి బూజు తామర కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్న ఈ ద్రావణం ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని ఒకటి లేదా 2 రోజులు మాత్రమే నిల్వ ఉంచుకోవాలన్న ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదన్న అన్న ఈ ద్రావణాన్ని పిచిగారి చేయడం వల్ల బెట్టను తట్టుకుంటుంది వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందన్న ఇంతసేపు మనం వడబోసుకున్నాం కదా ఎందుకంటే పేడలో ఎక్కువ చెత్త అది ఇది ఉంటుంది కాబట్టి ఆ మనము పల్చని గుడ్డతో అన్న వడబోసుకోవచ్చు లేదా మెస్సుతో అయినా వడగట్టుకొని మనం పంటకు పిచిగారి చేసుకోవచ్చు అన్న ఏమేం పంటలు ఉపయోగించుకోవాలి మదినే మిరపకాయ మిరప తోటకు గాని వంకాయల తోటకు గాని బెండల తోటకు అన్ని రకాల కూరగాయల పంటలకు ఉపయోగించుకోవచ్చు మరియు మడికి కూడా ఉపయోగించుకోవచ్చు అన్న ఈ ద్రావణాన్ని వరిలో అయితే ఈ ద్రావణాన్ని అగ్గి తెగులకు బాగా ఉపయోగపడుతుంది అన్న ఈ ద్రావణం పిచికారి చేయడం వల్ల పంటలకు తక్షణమే శక్తినిస్తుందన్న అంతేకాకుండా నత్రదని భాస్వరం పొటాషియం మరియు సూక్ష్మ పోషకాల వల్ల పంటకు ఆరోగ్యంగా పెరుగుతుందన్న అగ్గి తెగులుకు నివారణకు ఈ ద్రావణం బాగా ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా ఇది 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించుకున్నాం అంటే పంటకు బాగా చాలా ఉపయోగపడుతుందన్న అన్న ఈ ద్రావణం తయారు చేసుకున్నాం కదా దీంట్లో 150 గ్రాముల సర్పు ఒకటి వేసి కలుపుకోవాలన్న ఈ ఆ సర్పు ఒకటి ఎందుకు కలుపుకోవాలంటే దీంట్లో ఆకులు లాంటి పెట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని పిచికారి చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుందన్న ద్రావణం తయారు చేసిన వాళ్ళ మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నా